హలో ఎవ్రీవన్, దిస్ ఇస్ దీప్కా ఫ్రమ్ బాబు పర్స్ కాకినాడ. ఇవాళైతే బ్యూటిఫుల్ సిల్వర్ వడ్డానమ్స్ చూసేస్తున్నామన్నమాట. ఈ వడ్డానమ్స్ అయితే యాజ్ ఇట్ ఈస్ గోల్డ్లా ఉంటాయి. ఇవి మనకి నక్షి నగాస్ కలెక్షన్ అండి. యాక్చువల్గా నక్షి కూడా కాదు, నగాస్ కలెక్షన్ అనమాట. నక్షి కన్నా సూపర్ డూపర్ కలెక్షన్ ఉంటుంది అనమాట నగాస్లో అనేది. అండ్ కింద మొత్తం గుట్టపూసలు ఇచ్చారు రైస్ పర్ల్స్ తోటి. అండ్ ఓన్లీ రైస్ పర్ల్స్ వడ్డానానికి హ్యాంగ్ చేస్తుంటే ఇంత లుక్ వచ్చేది కాదు. అందువల్ల కింద నక్షి బాల్ ఇచ్చేసేసి సెట్ చేసేటప్పటికి లుక్ అయితే ఎక్స్ట్రాఆర్డినరీగా ఉంది. అండ్ మొత్తం కూడా అష్టలక్ష్మి అమ్మవార్లు వచ్చారనమాట, సంతానదేవి వచ్చారు, అలా అందరు వచ్చారనమాట. అందువల్ల ఈ లుక్ అయితే ఎక్స్ట్రాఆర్డినరీ అంటే ఎక్స్ట్రాఆర్డినరీగా ఉంది. అండ్ బెల్ట్ అయితే ప్లెయిన్గా ఇవ్వలేదు, అన్ని ఫ్లవర్స్ తోటి చాలా బాగుందనమాట. ఇంకా సిల్వర్ మీద ఇది గోల్డ్ ప్లేటింగ్ అనేటట్టు అయితే అస్సలు లేదు, యాజ్ ఇట్ ఈస్ గోల్డ్లా ఉంది. అండ్ ఇదైతే మనకి సీజెడ్ వర్క్తో ఇచ్చారనమాట. ఇందాక చూసిందైతే స్టోన్ లేదు, ఇదైతే స్టోన్తో వచ్చింది. ఎక్స్ట్రాఆర్డినరీగా ఉంది లుక్ అయితే. మొత్తం పీకాక్స్ వచ్చాయి. అండ్ బెల్ట్ చూసారంటే బెల్ట్ కూడా ఎక్స్ట్రాఆర్డినరీగా ఉంది. అండ్ చిన్న లక్ష్మీదేవి అమ్మవారిని పెట్టేటప్పటికి సింప్లీ సూపర్గా ఉంది. వడ్డానం మొత్తం కూడా మొత్తం మీకు ఫ్లవర్స్ డిజైన్ ఇచ్చేసారు. బ్యాక్ బెల్ట్ అలా ఫ్లవర్ డిజైన్ ఇవ్వడం వల్ల ఇది సిల్వర్ అన్న లుక్ రాకుండా గోల్డ్లోకే వెళ్ళిపోతారు. ఎవరైనా చూడగానే ఇది గోల్డే అనుకుంటారనమాట. అండ్ ఇది చూడండి ఎంత బాగుందో అసలు. అండ్ రాధాకృష్ణులు వచ్చేటప్పటికి లుక్ అయితే ఎక్స్ట్రాఆర్డినరీ అంటే ఎక్స్ట్రాఆర్డినరీగా ఉంది. సెట్ అయితే చాలా అంటే చాలా బాగుంది. అండ్ దీనికి గుట్టపూసల్లా కాకుండా సింగిల్ సింగిల్ పర్ల్ ఇచ్చారనమాట. అండ్ ఎలా అంటే సౌత్ సీ పర్ల్ హ్యాంగ్ చేశారు అన్నట్టు ఇచ్చారనమాట లుక్ అనేది. జింక పిల్లలు కానీ చాలా అంటే చాలా బాగున్నారు. సెట్ అయితే కూడా చాలా బాగుంది. రూబీ అయితే పొటాస్టోన్ రూబీ అండ్ గ్రీన్ అనేది పొటాస్టోన్ ఇచ్చారు. అండ్ ఇదైతే ఎంత సైజ్ అయినా సరే సరిపోతుంది అండి అందరికి. అడల్ట్స్ బెల్టే కదా ఇది, సో అందరికీ కూడా సరిపోవచ్చు నాకు తెలిసి. ఆల్మోస్ట్ అందరికీ వచ్చేస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసేసి ఇది చూడండి ఆ పర్ల్స్ ఎంత బాగున్నాయి. ఒకటి ఊడిపోయింది, నేను చుట్టేసి ఇస్తాను. నేనే పీకేశానా, ఒకటి ఊడిపోయింది, సో నేను పెట్టేసి ఇచ్చేస్తాను. నెక్స్ట్ వన్ అయితే ఇది చాలా సింపుల్ వన్ అనమాట. మొత్తం హ్యాంగింగ్స్లో కాదు, నాకు సింపుల్గా ఉండాలి, మధ్యలో మటుకు హ్యాంగిల్స్ కావాలి అనుకుంటే ఇలాంటివి చూడండి. మీకు చేయి పెట్టి కూడా చూపిస్తున్నాను క్లియర్గా తెలియడం కోసం అని చెప్పేసి. అండ్ ఇది కూడా చాలా బాగుందండి. బ్యాక్ సైడ్ బెల్ట్ ఇచ్చేసి పికాక్ ఇచ్చారు. పికాక్ ఎందుకంటే ఫ్రంట్ కూడా అంత పికాక్ ఉండడం వల్ల బ్యాక్ కూడా మనకి పికాక్ అనేది ఇచ్చారు. హ్యాంగింగ్స్ చూడండి ఎంత బాగా చుట్టారు అంటే అంత బాగా చుట్టారు. ఇవన్నీ సిల్వర్ మీద గోల్డ్ ప్లేటింగ్ అండి. సిల్వర్ మీద గోల్డ్ ప్లేటింగ్ యాజ్ ఇట్ ఈస్ గోల్డ్లా ఉన్నాయి. అండ్ బ్యూటిఫుల్ కలెక్షన్, ప్రతిదానికి హాల్మార్క్ అనేది చూపిస్తారండి 92.5 అని.